సుచిత్ర సూచి లీక్స్ పేరిట చేసిన సంచలనం గురించి తెలియని వారుండరు. తమిళ సినిమా సెలబ్రిటీలు కొందరిని బజార్ను పెట్టి మరికొందరి భాగోతాలు బయట పెడతానంటూ హెచ్చరించిన ఆమె తర్వాత సోషల్ మీడియా నుంచి మాయమైంది. ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న సుచిత్ర ఈ వివాదం నుంచి తేరుకునే ప్రయత్నాల్లో ఉంది. తన దగ్గర ఫలానా వాళ్ల వీడియోలున్నాయంటూ సుచిత్ర పదే పదే అమలా పాల్ గురించి ప్రస్తావించేది. ఆమె ధనుష్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్తో చేసిన రాసలీలలు ఒక ఆదివారం నాడు బయట పెడతానంటూ ప్రకటించింది. ఆ తర్వాత సుచిత్ర కనిపించకుండా పోయింది. ఇంతకాలం దీని గురించి స్పందించని అమలా పాల్ విఐపి 2 ప్రమోషన్స్ లో మీడియాకి దొరికింది. ఈ సందర్భంగా ఆమెతో ఈ వీడియోల ప్రస్తావన వస్తే ఆ వీడియోలు చూద్దామనే నేను కూడా చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. ఎన్ని ఆదివారాలు గడిచినా ఆ వీడియోలు ఇంకా బయటకు రాలేదేంటో అంటూ వెటకారంగా స్పందించింది. సుచిత్ర దగ్గర ఏ వీడియోలు లేవని కేవలం గిమ్మిక్స్ చేసిందని అమలా అంటోంది. అయితే పెద్ద తలకాయల ఇన్వాల్వ్మెంట్ ఉండడంతో కోలీవుడ్ పెద్దలే పూనుకుని సుచిత్రని దేశం దాటించేశారనే మరో పుకారు కూడా చలామణిలో ఉంది. విశేషం ఏమిటంటే ఇప్పటికి సుచిలీక్స్ హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో తరచూ ఏదో ఒక ఫేక్ అకౌంట్ నుంచి కొన్ని ఫోటోలు వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి.